మీ ఎప్పుడన్నా నీ తల కావాలని అడిగినావా? దళితులు వచ్చి ఎప్పుడన్నా నీ తల మీద తల నరికిందా? మేము చెప్పిన మాట ప్రకారం మాట మీద పోతున్నాం. కొద్దిగా వెనుక ముందు అయినా అన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మీ మినిస్టర్స్ ఒక టీం వర్క్గా చేసుకుంటూ ఫస్ట్ గవర్నమెంట్ పరంగా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, అన్నిటికంటే పెద్దగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కనీసం ఈరోజు 1000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా విని, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు అంత నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే, ఎన్నికైన ప్రభుత్వాన్ని 7 ఏళ్ళలో పతనం అవుతుందా? అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేని కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో ఆట నడుస్తున్నది. ఆయన ఉస్మానియా సూపరింటెండెంట్ వచ్చి ఒకటే మాట చెప్పిను, ఇంకొక రోజు ఎక్కువ రోజు ఉంటే కోమాలకు పోతున్నాను. అయినా భయపడలే, తెలంగాణ సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తెచ్చి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసేయాలా? ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో కృష్ణా జిల్లాలను మొత్తం కూడా ఆంధ్రాకు తాకట్టు పెట్టి 36 సీట్లలో 34 సీట్లే గెలిచినారు. అలా మన జిల్లాకు చెందిన ఓ దరిద్రుడు 3000 ఓట్లతో గెలిచినారు. వాడో శని మన జిల్లాకు. ఒక్కసారి భ్రావణమైన ప్రాజెక్ట్ రోజు ఆడంగానే పోతారు కదా, 2 నిమిషాల్లో ప్రాజెక్టు పోవచ్చు. ఎప్పుడు అన్న పోయిండా? సరే ఆయనంతా గుర్తు చేసుకో కూసోలే. ఈడ 10 ఏళ్ళు పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడన్నా పోయి చూసి వచ్చిండా? ఆ చిల్లర గారు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు. ఇవాళ మేమందరం చెప్తున్నాం, రైస్ మిల్లర్ దగ్గర 24-28 వందల రూపాయలకు ఇవాళ సన్న నోట్లు కొట్టించినాం. నేను మిరియాలు కూడా 15 రోజులు పోకముందు 21 వందలు తీసుకున్నాను. నిన్న పోయి అడిగితే 24-28 వందలు తక్కువలో తక్కువ పడ్డది సార్, నువ్వు వచ్చిపోయినాం కాను. ఎప్పుడన్నా రైతుల గురించి మాట్లాడినా? ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, షాబాద్లు 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిండికి లేనోడు జగదీష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళని పెట్టుకోనంట కాంగ్రెస్ పార్టీ 7 ఏళ్ళలో పతనం అయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది, ఆయన ముఖం చిన్నపోయింది. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి వస్తుందో? నీ బండారం బయటపడుతున్నా అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు, అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. రేవంత్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడు? నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు చేయలే. ఏం మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు మాట్లాడు. ఆమె ఎప్పుడప్పుడు ప్రెస్కి వస్తే నా జడ్జి కూడా కోప్పడ్డాడు. ఒకరోజు నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటాను, ఒకరోజు నాకు బీపీ ఎక్కువైంది అంటారు, ఒకరోజు స్టార్ ఛాంపియన్ కాబట్టి ఛాంపియన్ చేయాలి బేలీ అన్నారు. మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాగా ఎట్లా సిగ్గొస్తలేదు, అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటన మందుబాటిలు అమ్ముకున్న వాళ్ళ పార్టీ కూడా ఓటేస్తారా? ఒక్క సీటు రాదు, 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్, 12-13 సీట్లతోనే ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం మాకు తెలిసిపోద్ది, దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయం మేము, మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. నీ పార్టీని బొంద పెట్టేది ఖాయం. నువ్వు చూసుకో, నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడినావు కదా మాటలు, నల్గొండ నుంచి మా ఏఎంఆర్పి నీళ్లు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నావు. మన సూర్యాంపేటకు వచ్చిండు, మన అంతకుముందు నల్గొండకు వచ్చిండు, ముషంపల్లికి పోయిండు. 10 ఏళ్ళ కింద ఆ నాయన ముషంపల్లి 10 సార్లు వస్తాను, 10 ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అలా కొడుకుని పంపించింది ముఖం లేక. సొరంగం పూర్తి చేస్తే ఇవ్వాలా? బ్రహ్మాండంగా ఉంటుండే కదా మా జిల్లా. అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్కి చెప్పదలుచుకున్నాం. దాని కిందనే మన ఆయన కూడా ఇచ్చాను, రేవంత్ ఖచ్చితంగా బీజేపీలకు పోతున్నాడు. ఈ మెంటల్ అయింది ఆయనది కొడుకులకు, తండ్రి కొడుకులకు, ఆ బామ్మడిదికి కొంచెం కూడా. ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది, ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు?
మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా, మన మనోడు కూడా పోతాడు. మన జిల్లా వాళ్ళు కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉండదు. 50,000 కోట్లకు పెంచింది దాన్ని, 29,000 కోట్లకు నామినేషన్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చాడు. అది ఇస్తానికి వీలు లేదు. 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి. పెద్ద స్కామ్ అది. ఎల్ నరసింహారెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీసు ఇస్తున్నాం. అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యాల. 7 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దానిలకు సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాం. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు, ఆయనకంట సీట్లు వస్తాయంట, మాకు ఒకటి రెండు వస్తాయంట. నవ్వొస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే. అందుకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డను బెయిల్ తెచ్చుకునే ఉపాయం చేసి ఈలోపల నువ్వు నీ కొడుకు జైలు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులు అందరూ పోతట్టున్నారు. ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే తారక రామ దావదాక ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెర్లపల్లి కొని కట్టాలి, చెంచల్గూడలు కొని కట్టాలి. చేసిన మోసాలకు ఖాళీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. నువ్వు నిన్న మన్నదాకా బచ్చగాడు మాట్లాడదు ఏమో అనుకున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడతాం, నువ్వు వేటాడతావు, నువ్వు కట్టెపట్టుకొని నువ్వే అన్నావు కదా మమ్మల్ని వెంటాడతామని. మా కట్టెపట్టుకునే వెళ్ళలేదు, మేము గట్టిగా ఉన్నాం. నువ్వు ముసలాయినావు, కట్టెపట్టుకొని వేటాడేలేదు, వెంటాడేలేదు. నీ దుకాణమే బంద్ అయింది. అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 7 రోజుల్లో పోతుందని జోస్యాలు చెప్పడం, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఉండి ఎన్టీఆర్ దింపిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఉన్నదల్లా. అవన్నీ ఇక్కడ నడవదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తెలియదు. 10 ఏళ్ళు పోలీసు వాళ్ళతో చూపించాను. ఇలా మా కార్యకర్తలు ఉరికిరికిచ్చి కొడతాను. జాగ్రత్త. ఇంకా మీరు అడుగుతారా? అడుగున్నారా? అడుగుతా. మేము మా పథకాలు 3 నెలలు అన్నీ ఇంప్లిమెంట్ చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. ఆ కోడ్ రాకపోతే దశల వారీగా 2 లక్షల రుణమాఫీ అందరూ చేయాలని నిర్ణయించుకున్నాం. నల్గొండలో నాకిపల్లి హైవే మీద రాస్తా రోక చేసి 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి అన్నట్టు పోయిన జైలు. కార్యకర్తల తరఫున నేనే పోయిన జైలుకి. అడుగు తెలంగాణ ద్రోహి లగడపడినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీదకి ఎక్కించి ఖాళీ రగొట్టి చేస్తే మా కార్యకర్తలు కూడా ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేను వేసుకొని జైలుపోయాను. నాకు అలవాటి. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒకరోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలుపోతారు. వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులను ముంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఒక దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసి పోయి మీ సంఘ చెప్తాను అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, ఇది నవ్వుకుంటారు జనం. నేను సిబిఐలు అడుగుతలే, లేకపోతే సిఐడీలు అడుగుతలే, నేను సిటింగ్ జడ్జిలు అడుగుతలే. సింపుల్గా నేను నల్గొండ రిపోర్టర్ మిత్రులనే అడుగుతున్నా, మీడియా మిత్రులు, వీడియో కెమెరాల మిత్రులనే అడుగుతున్నా. వెళ్ళండి ఒకసారి మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో, మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల కొరకు ఎట్లా త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ. వీళ్ళింటికి వెళ్ళండి, వీళ్ళూరు కూడా వెళ్ళండి, వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతులట పుట్టడమే బంగ్లా పుట్టినరట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టినరట. సిగ్గుండాలి మాట్లాడడానికి. మీ బతుకులేందో ఎవడి తెలియదురా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ రాజకీయాలు నమ్మి, జిల్లా నల్గొండ జిల్లా నమ్మి, నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరసిస్ బాధిన బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలుగలు వీల్చి సంపాదించిన విధవలు మీరు. మీరు మాట్లాడతారా నా గురించి? పా నేను అడుగుతున్న మిమ్మల్ని మిత్రులారా, వెళ్ళండి, వెళ్ళి తీసుకోనండి. నేనక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, ఊళ్ళో పోయి తీసుకోండి.
ఎవడి చరిత్ర ఏందో, ఎవడికి ఏముండనో, పుట్టినాడు ఎవడేముండనో, ఇయ్యాలేముండనో. నేను ఇప్పుడు మాట్లాడలే, నాకు ఆస్తుల మీద, వ్యక్తిగత ఆస్తుల మీద నాకు ఎన్నడూ కూడా ఇష్టం లేదు. పైసల గురించి వెళ్ళి మాట్లాడే ఆలోచన నాకు లేదు. జూబ్లీలస్లా క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు. కోటి 100,000 రూపాయలు అద్దాలు పెట్టుకొని, 100,000 రూపాయల వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. నేను ప్రజలు ఉండటం నిత్యం. చెడి బతికిన ఎదవులు మీరు. అందుకని మీకు చెంపలు ఉబ్బాయి అల్పం ఎక్కువైంది మాట్లాడుతున్నారు ఊకే నా గురించి. నేను ఓపికపడతా ఉన్నా. తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూర్లలో. మీరు నా గురించి మాట్లాడతారా? వస్తుందా? దమ్ముందా? రండి, చలో పోదాం. మీరిద్దరు రండి, కలిసి పోదాం. మా ఊరికి పోదాం, మీ ఊరు పోదాం. ఇదే రిపోర్టర్లు అందరినీ నెట్ పెట్టుకొని పోదాం. ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం. మీ బతుకులు ఏందో, నా బతుకు ఏందో తెలుస్తుంది. నేను మీకు నిజంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు ఈ విధవలు, ఒక్కసారి మీరే పోయి స్వయంగా తీసుకొని రండి. మా ఊళ్ళలో ఇవ్వండి, మా ఆబ్సెన్సీలు ఇవ్వండి, తీసుకొని రండి. రెవెన్యూ రికార్డులు కూడా తీయండి. ఈ ఎదవలకున్న భూములు ఏంతో, వీళ్ళకున్న ఆస్తులు ఏంతో, వీళ్ళు పుట్టినాడు వీళ్ళు ఏందో, వీళ్ళ బతికేందో, నేనేందో నాకు ఇప్పుడు కూడా పర్సనలైజ్ చేసుకోవడం మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి చేసుకోలేను. నేను నా జీవితంలో నాకు అవసరం లేదు అటువంటి అన్న భావంతో ఉన్నాను నేను 25 ఏళ్ళుగా. అయినా పదే పదే గోబెల్స్ సిగ్గుపడతాడు మిమ్మల్ని చూసి, గోబెల్ సిగ్గుపడతాడు. అరే, ఇటువంటి వాటిని కూడా నిజాలుగా ప్రజలను ఒప్పివచ్చా? ఇక్కడ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో గోబెల్స్. అందుకే మనం గోబెల్స్ ప్రచారం అంటాం. కానీ వీళ్ళు గోబెల్సే బాధపడేటట్టు గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఎవరిని తిడుతున్నారో వాని కలుముకెట్టోళ్ళు మీరు. నేను ఉద్యమకారుణ్ణి, నాకు రాజీ ఉండదు, తల ఉంచేది ఉండదు, తల తెగినా సరే. మీలాగా ఏ పూట కా పూట మీడియా ముందట ఒకటి మాట్లాడి, మీడియా పెట్టగానే మళ్ళీ వాని ఫోన్ చేసి వాని బతలాడుకొని సిగ్గుండాలి మాట్లాడండి. కొంచెమైన నా గురించి మాట్లాడతారు, కేసీఆర్ గురించి మాట్లాడతారు మీ ముఖాలకి. మీ బతుకులు ఏందో, మీరేందో, మీకు వచ్చిన పదవులు ఎట్లా ముక్కున్నారో, ఎట్లా సంపాదించారో దాంతో అందరికీ తెలుసు.